వివాహానికి ఇంకా వారం రోజులే ఉన్నాయి కదా. ఏంటి పర్చేస్ అంతా అయిపోయిందా? ఏంటి గోల్డ్ పర్చేస్ అంతా అయిపోయిందా? అది ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు. ఏది తక్కువైనా నిద్ర తక్కువ అవ్వకూడదు. వినలేదు. సార్ ఆర్డర్ ప్లీజ్. వన్ మినిట్. ఏంటి అంత ఆలోచిస్తున్నా? పెళ్లి విషయంలో ఏదైనా టెన్షనా? లేదు, అదేమి లేదు. మరేంటి ఆకాశంలోకి చూస్తున్నా? నేను ఇంతవరకు ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం చూడనే లేదు. మనం వెళ్ళి ఒకసారి చూద్దామా? ఇప్పుడు చూడాల్సిన అవసరం ఏంటి? ఊరికే ఓసారి వెళ్ళి చూద్దాం. ఓకే వెళ్దాం. చాలు, ఇక్కడ ఆపండి. ఎందుకు ఇక్కడ ఆపమని చెప్పావు? మనం ఆ గ్యాలరీ దగ్గరికి వెళ్ళి చూద్దాం. అదేమి వద్దు, మనకి తగిన చోటు ఇదే. ఇటువైపురా. ఏంటి ఇటు రా అన్నానుగా. ఫ్లైట్ ఏది రావడం లేదే. డాక్టర్, ఏ అవసరమైనా నేను ఇక్కడే ఉంటాను. బ్లడ్ కానీ ఏం కావాలన్నా సరే చెప్పండి. సరే. ఇంట్లో చెప్పారా? ఫోన్ చేసి చెప్పాను. సారీ, వి లాస్ట్ హిమ్. ఏంటి బోరు. సరే మనం వెళ్దాం. మేడం రండి. ఇంట్లో నుంచి వచ్చే టైంకి కరెక్ట్ గా వచ్చి పికప్ చేసుకుంటున్నావు? నువ్వు ఇక్కడే ఉంటావా? మైలీ ఈ పక్కనే మేడం. మీరెప్పుడు ఈ టైంకి బయలుదేరతారని నాకు తెలుసు. స్టాండ్ ఖాళీగా వెళ్ళడం కన్నా ఒక ప్యాసింజర్ తో వెళ్ళొచ్చు కదా. రోజు ఒక అమౌంట్ వస్తుంది. మరైతే నాకు డిస్కౌంట్ ఇవ్వాలి. దానికి ఉంది ఏంటో చెప్పండి మేడం. డిస్కౌంట్ ఏం వద్దులేరా. ఏంటన్నా మరీ ఖాళీగా ఉన్నట్టున్నారు? లేదురా, తరచూ మాకు గిరాకీలు వస్తాయి. రే రే రే, మేం కూడా బతకాల వద్దా? ఏమిటి గొడవ? ఏం లేదు మేడం, వన్ మినిట్. అన్న ఇలా రండి, కొంచెం మాట్లాడాలి.
అన్నా గొడవ చేయొద్దు. అవును నా పర్సనల్ ప్యాసింజర్. ఉదయం తీసుకొస్తాను, సాయంత్రం తీసుకెళ్తాను. గొడవ చేయకండి. ఆహా, నువ్వు తన పర్సనల్ డ్రైవర్ అయితే కార్లో తీసుకురారా? యూనియన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఏంటని అలా మాట్లాడతారు? తను ఒక్కదాన్నే కదా నేను పికప్ చేసుకుంటున్నాను. బాగుందిరా, బాగుంది. ఏమిటంటున్నాడు? వాళ్ళు ఏదో ఒకటి అంటారు, అవన్నీ పట్టించుకోవద్దు. రేపు కలుద్దాం. ఓకే మేడం. వచ్చారా? భోజనం వడ్డించనా? నేను తినాలే, నువ్వు తిన్నావా? ఎంత త్వరగా వెళితే అంత త్వరగా ఇంటికి వెళ్ళు. నేను బ్యాగ్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, త్వరగా. రోడ్ ఏం బాగాలేదు, ఫాస్ట్గా వెళ్ళగలమా? ఈ పక్కన ఇంకో రూట్ ఉంది మేడం, కొంచెం దూరం అనిపిస్తుంది, కానీ త్వరగా వెళ్ళిపోవచ్చు. సరే. అయ్యో, దారి బ్లాక్ అయింది మేడం. ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఇటువైపు వెళ్దాం. ఆగండి.
ఏంటి సోఫీ లేట్ గా వచ్చా సారీ సార్ ఇంట్లో గెస్ట్ వచ్చారు కమ్ ఇన్ అలాకా సోఫియా మ్యూజిక్ ఎప్పుడు లోపల నుంచి రావాలి అబ్జర్వ్ చేయి మార్నింగ్ సార్ చూడు చట్టం అనేది ఉంది ప్రజల కోసం మాత్రమే కాదు మనకు కూడా ఇది హాస్పిటల్ పోలీసే ఇక్కడ దమ్ము కొడితే మామూలు ప్రజలు ఆపరేషన్ థియేటర్లో దమ్ము కొడతారు రిపోర్ట్ రాసుకున్నావా మీరు వచ్చాక రాసుకుందాం అనుకున్నాను ఏవయ్యా నిన్ను ముందుగానే ఇక్కడికి ఎందుకు పంపించాను నేను వచ్చేలోగా త్వరగా అన్ని రిపోర్ట్లు తీసుకుంటావనే కదా పంపించాను మీరు ఇక్కడ ఉంటే చాలు మిగిలినంతా నేను చూసుకుంటాను మార్నింగ్ సార్ ఇదిగో ఇక్కడ చాలా గట్టిగా కొట్టడం వల్ల రక్తం స్రవించి మెదడులోకి వెళ్ళడం వల్ల అక్కడ బ్లాక్ అయింది నెక్స్ట్ చూసామంటే ఇక్కడ ఇదిగో ఇంకా ఇక్కడ తలలు ఇక్కడ అలాగే ఇక్కడ బలంగా దెబ్బ తగలడం వల్లే ఈ మరణం ఏర్పడింది అదేం లేదండి పొద్దునే లాంచ్లో ప్రయాణం చేశారు అందువల్ల తల తిరిగినట్టుంది ప్రాబ్లం ఏంటనేది నీకు తెలుసు కదరా అందుకేగా నిన్ను ముందుగా వెళ్ళి రిపోర్ట్స్ అన్ని రెడీ చేసి ఉంచమని పంపించాను టిఫిన్ చేసిన తర్వాత హోటల్ నుంచి వచ్చి కార్లో ఎక్కి ఫ్లైట్ ల్యాండ్ అవడం చూడడానికి ఘటన జరిగిన చోటుకు వచ్చారు ఫ్లైట్ ల్యాండ్ అవడాన్ని చూడడానిక అంత ప్రత్యేకత అందులో ఏముంది పక్కనాగిన బైక్ మీద ఎవరో ఇద్దరు యువకులు వచ్చి దిగారు
అందులో ఒకడు విపిన్ తల మీద కొట్టాడు. అటువైపు వచ్చిన ఇంకో వ్యక్తి అతన్ని రక్షించడానికి కొట్టిన వాడిని పట్టుకోవడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకేమీ తెలియదు. అప్పుడు అదంతా చూసి నేను స్టన్ అయిపోయాను. అసలు ఏం చేయాలో ఏమిటో నాకేమీ అర్థం కాలేదు. ఫ్లైట్ ల్యాండ్ అవడం చూడడానికి ఎవరూ లేని చోట్లో ఎందుకు నుంచుని ఉన్నారు? ఏ అక్కడ నుంచోకూడదని రూల్ ఏమీ లేదుగా. అక్కడ నుంచోవాలనిపించింది, నుంచున్నా. ఓకే ఓకే సారీ, పోలీస్ ప్రొసీజర్. మీరు రావడం వల్లే, లేదంటే దాని చేత నిజమంతా కక్కించి ఉండేవాడిని. నేనేం చేశాను రా? సారీ సార్. వాళ్ళని క్లియర్గా విచారణ చేయడానికి మనకంటూ ఒక లాయర్ ఉన్నాడు కదా, అలాంటప్పుడు ఇటువంటి ప్రశ్నలు నువ్వెందుకు అడగటం? వాళ్ళని కాపాడడానికి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు కదా, అతని డీటెయిల్స్ ఉన్నాయి కదా, వెళ్ళి అతను పట్టుకో. ఓకే సార్. ఏ రామచంద్ర సార్ రావు, మీ అమ్మ నాన్న పెట్టిన పేరు రామచంద్రనేగా, అందులో ఏంటి ప్రాబ్లం? నేను చూసి బైక్ దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళలోగా వాడు కర్ర తీసుకుని నన్ను కొట్టాడు. నేను తిరిగి కొట్టాను, వాడు పరిగెత్తాడు, నేను వెంటపడ్డాను. కానీ గట్టి దెబ్బ తగిలింది, రక్తం కూడా వచ్చింది. నేను కొట్టిన ఆ కర్రని మీరు చూశారు కదా, అయినా వాడు తప్పించుకున్నాడు సార్. సరిగ్గా ఆ టైంకి అక్కడికి ఎందుకు వెళ్ళావు చెప్పరా రామచంద్ర? సరిగ్గా అదే టైంకి మీరు ఎందుకు వెళ్ళారు సార్? అక్కడికి 1 కిలోమీటర్ దూరంలో నా ఇల్లు సార్, అటునుంచే రోజు ఇంటికి వెళ్తుంటాను. వేరే ఏదైనా అన్యూజువల్గా ఏమైనా చూసారా? లేదు సార్, అతనికి స్పృహ లేదు, బాగా రక్తం పోయింది. ఆ అమ్మాయి పాపం చాలా షాక్లో ఉంది. మొబైల్లో చాలా మెసేజ్లు వచ్చినట్టున్నాయి, అవి కూడా చూడలేదు. అంతగా అతను షాక్ అయింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. Thank you.
కాల్ లిస్ట్ ఆధారంగా నన్ను మీరు కార్నర్ చేస్తున్నారా? హలో, ఫోన్ చేసినంత కాదు. ఈ ఫోన్ చేసిన రోజే జరిగింది అని మీరు ఒక మెసేజ్ పంపించారు. అదేమిటి? ఎందుకలా పంపించారో చెప్తే చాలు. అంటే ఇమాన్యుయల్ మాకు మంచి ఫ్రెండ్ గా ఉండేవాడు. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి విరోధము ఉన్నట్టు నాకైతే తెలియలేదు. చూడు, వద్దు సార్. తిను. సారీ, ఇన్కమింగ్ మాత్రమే ఉంది, అవుట్ గోయింగ్ ఏం లేదు. నేను వద్దు వద్దని ఎంతో చెప్పి చూశాను. వాడిని చంపితేనే నాకు దక్కాల్సింది దక్కుతుందని నన్ను బలవంతంగా తీసుకెళ్ళింది. కానీ నేనిది మనసారా చేయలేదు సార్. ఆ పాపిష్టి దానికోసం ఇదంతా చేశాను సార్. ఒకరి ప్రాణాన్ని తీశాను. తనే ప్లాన్ చేసింది. వాడిని నేను ఎయిర్పోర్ట్ దగ్గరకు తీసుకొస్తాను, అక్కడే కారు ఆపమంటానని చెప్పింది. తను అలాగే చేసింది. నేను అక్కడికి వెళ్ళాను. తన కోసమే సార్ చేశాను. నా పొట్ట కొంచెం తగ్గినట్టుంది కదా? తగ్గిందంటావా? తగ్గింది. అవును, తగ్గింది. ఇది మామూలుగా తగ్గలేదు అలెక్స్. ఈ కేసు మొదలుపెట్టినప్పుడు ఏర్పడిన టెన్షన్ వల్ల తగ్గింది. రిటైర్డ్ జడ్జి కూతురు కావడం వల్ల కూతురు ఈ సమస్యలో చిక్కుందని బాధపడ్డారు. ఆ కుర్రాన్ని పట్టుకుని ఈ కేసు క్లోజ్ చేద్దాం అనుకున్నారు. ఈ కేసులో ఆ అమ్మాయికి సంబంధం ఉందని కనిపెట్టింది నీ తెలివితేటలే కదా. ఇక ఈ కేసుని ఎంక్వైరీకి సిబిఐ గాని క్రైమ్ బ్రాంచ్ గాని వస్తారు కదా. ఎవ్వరు వచ్చినా మీ ఇద్దరికీ ప్రమోషన్ గ్యారంటీ అయ్యా. సార్, నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. నేను రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. రిజైన్ చేస్తావా? ఇంత చక్కటి సర్వీస్ రికార్డుంది, ప్రమోషన్ రాబోతున్న ఈ టైంలోనా? నీకేమైనా మర్చిపోయిందా? అవును సార్, నేను తట్టుకోలేకపోతున్నాను. ఊరికి వెళ్ళి మా అమ్మతో కలిసి ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటూ మనశ్శాంతిగా బతకాలని నా మనసు చెప్తోంది. చూడు, నీకు వచ్చిన కేసులన్నీ పరిష్కరిస్తున్నావు. మన పోలీసులందరిలో తెలివి ప్రతిభ ఉన్నవాణ్ణి నేను. ఆంధ్ర పోలీసుల్లో తెలివి ప్రతిభ ఉన్నవాణ్ణి నేను. నేను చెప్పే జాగ్రత్తగా విను. నీకింకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అదేంటో నాకు చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. అంతేగాని రిజైన్ చేయాల్సిన పని లేదు. చెప్పు, ఏమిటసలు నీకున్న ప్రాబ్లం? అది సార్, అలా ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతే ఏమిటర్థం? మీ గురించి విడిగా చెప్పనక్కర్లేదు. మీ రక్తంలోనే ఊరిపోయింది సార్, అందుకే మీరు ఈజీగా చేసేయగలుగుతున్నారు. ఇలా చూడు, మా నాన్న పోలీసుగా ఉన్నారు, మా తాత కూడా పోలీసే. అందువల్ల నేను పోలీసునే కావాలని రూల్ ఏమైనా ఉందా? కుటుంబ గౌరవం అట మట్టిగడ్డ. కేసులు, హత్యలు, డెడ్ బాడీలు, ఒక మనిషి రోజుకి ఎన్ని శవాలను చూడగలడు? ఆవిడిక్కడికి వచ్చింది తన సమస్యను మనకి చెప్పుకోవడానికి. మనమే ఇలా భయపెడితే వాళ్ళ సమస్యలు ఇంకెవరికి చెప్పుకుంటారో? ఆవిడ కంప్లైంట్ ఇవ్వని, లోపలికి రమ్మని చెప్పు. అలాగే సార్.
సార్ ఆ లోపలికి రామ్మా చెప్పమ్మా నా భర్త రెండు రోజులుగా ఇంటికి రాలేదు సార్ ఆటో తీసుకుని డ్యూటీకి వెళ్ళారు తెలిసిన వాళ్ళందర్నీ అడిగాను వాళ్ళందరూ తమకు తెలియదంటున్నారు సార్ నా భర్తని ఎలాగైనా సరే కనిపెట్టండి సార్ ఒంట్లో బాగలేని వాళ్ళమ్మకి ఆవిడ దాన్నైనా నాకు ఆయనే సార్ దిక్కు మీ ఇద్దరికి ఇంట్లో ఏమైనా పోట్లాటో గొడవ జరిగిందా అదేమీ లేదు సార్ ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ విధంగా జరిగిందా లేదు సార్ సరే అయితే ఓర్చే ఆ రైడర్ దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ రాసివ్వు నేను కనుక్కోమని చెప్తాను మీ ఆయన ఫోటో ఏమైనా తెచ్చావా ఇదిగోండి సార్ చూడు నువ్వు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు వీడి మీద త్వరలోనే ఓ కంప్లైంట్ వస్తుంది ఆ రోజు వాణ్ణి పట్టి జైల్లో వేసి చెప్తాం అప్పుడొచ్చి చూస్తే చాలు ఇక నువ్వు వెళ్ళు ఇప్పుడదంతా ఏం లేదు సార్ బుద్ధిగా ఆయన ఆటో తోలుకుంటున్నారు పో పొమ్మంటున్నానా సోఫీ రెండు రోజులు క్లాస్ లేదు నీకు సరే మీరు ఆటోలోంచి దిగి ఎందుకు పరిగెత్తారు అతను ప్రవర్తించిన తీరు నాకు అదోలా అనిపించింది తెలియని దారి సాయంకాలం సమయం నాకేదో ప్లాన్లా అనిపించింది నేను ఇక లేను సార్ ఒక మెడికల్ కాన్ఫరెన్స్ కోసం ఢిల్లీ వెళ్ళాను తను నన్ను కలవడం కోసమే ఆ రోజు బయలుదేరింది ఈ ఆటో డ్రైవర్ మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నవాడే కదా సార్ అతను ఓ రెండు మూడు రోజుల క్రితమే పరిచయం అయ్యాడు డైలీ ఇంటి దగ్గర పికప్ చేసుకుని ఆఫీసులో వదిలేసేవాడు అంతేగాని మీరు అనుకుంటున్నట్టుగా ఏ ఆలోచన ఈమె మనసులో లేదు రిలాక్స్ మిస్టర్ రాయ్ నేనేమి తప్పుడు ఉద్దేశంతో అలా అడగలేదు ఏం జరిగిందో తెలుసుకుందామని అడిగాను నాకు ఈ విషయం గురించి చెప్పిన వెంటనే నేను ఇక్కడికి వచ్చేశాను సార్ అంటే ఈ మ్యాటర్ జరిగింది మొన్న మీరు తిరిగి వచ్చింది నిన్న కంప్లైంట్ ఇస్తున్నది ఈరోజు ఎందుకు మీరు ఇంత ఆలస్యం చేశారు సార్ నేను తిరిగి వచ్చినప్పుడు తను ఈ విధంగా లేదు ఇంట్లోనే చాలా భయపడిపోతూ పిచ్చిదానిలా తిరుగుతూ ఉంది నేను ధైర్యం చెప్పి ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చాను సార్ ఓకే ఆటో నెంబర్ ఏమైనా జ్ఞాపకం ఉందా లేదు ఏంటండి ఇది రోజు వెళ్ళే ఆటోయే కదా కానీ మీరు ఆటో నెంబర్ తెలియదని చెప్తున్నారంటే సార్ మనం ఆటోలోను ట్యాక్సీల్లోను బస్సులోను ట్రావెల్ చేస్తాం కానీ ఆ నెంబర్ని నోట్ చేసుకునే అలవాటు ఎవరికి ఉండదు సార్ భయంతో పరిగెడుతున్న దానికి నెంబర్ నోట్ చేసుకోవాలన్న ఆలోచన ఎలా వస్తుంది ఓకే ఓకే బ్యాగ్ బ్యాగ్ ఏంటి తన ఫోను పర్సు బ్యాగు అన్ని ఆటోలోనే వదిలేసింది ఓ ఈ డీటెయిల్స్ అన్ని చెప్పి ఓ కంప్లైంట్ రాసివ్వండి ఏదైనా అవసరం అయితే మేము ఫోన్ చేస్తాం ఓకే ఒక్క నిమిషం ఉండండి వీడేనా అతను ఇతనే సార్ సరే చూస్తాం ఆ విషయం ఏమైంది సార్ ఏ విషయం వర్మగారు చెప్పిన ప్రమోషన్ గురించే వర్షం రాబోతోందని టీ కొట్టు పెట్టేవాడిని కాదు నేను నాకు ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోతే నీకు సంతోషంలా ఉందా ఏం లేదు ఈ స్టేషన్కి వచ్చేవాళ్ళకి ప్రేమ నేర్పించి అభిమానం నేర్పించి
మీరు చిన్నపిల్లల్ని చేసేస్తున్నారుగా. ఇక్కడి నుంచి మీరు త్వరగా వెళ్ళిపోతేనే నేను ఒక సరైన పోలీస్ ఆఫీసర్గా వర్క్ చేస్తాను. సరైన పోలీస్ ఆఫీసర్ అంటే అంతరాత్మను తాకట్టు పెట్టి రెండు చేతుల సంపాదించేవాడు అంతే కదా. ఏం జరిగిందిరా, ఎందుకు ఇప్పుడు ఆపేశావు? సార్ అదిగో వాడు చూడండి. సార్ బ్యాగ్ ఇక్కడుంది, వాళ్ళు చెప్పినవన్నీ ఇందులో ఉన్నాయి, ఏది మిస్ అవ్వలేదు సార్. ఇది తప్ప ఇంకేమీ లేవు సార్. అలా వెంటనే డిసైడ్ అయిపోకు రామచంద్ర. ఇక్కడో అటెంప్ట్ జరిగింది, గీత పారిపోగానే మనం దొరికిపోతామని రాఘవకి తెలిసిపోయింది. అయితే కేసు క్లోజర్ సార్. కానీ రన్ అవుతూ ఉన్న బండి సడన్ గా పంచర్ ఎలా అవుతుంది? సరే, 4:30కి ఒక అపాయింట్మెంట్ ఉంది కదా, అది 5:30కి మార్చు. ఇక ఈరోజు ఏ అపాయింట్మెంట్ వద్దు. సరే. సార్ మీరా? లోపలికి రావచ్చా ప్లీజ్ సార్? ఈరోజు మీరు హాస్పిటల్కి వెళ్ళలేదా? లేదు సార్. మీరు చెప్పిన స్పాట్కి నేను వెళ్ళి చూశాను, మీ వైఫ్ బ్యాగ్ దొరికింది, అందులో అన్నీ అలాగే ఉన్నాయి. స్టేషన్కి వచ్చి ఓ స్టేట్మెంట్ రాసిచ్చి బ్యాగ్ తీసుకెళ్ళండి, అతని గురించి మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఇది చెప్పడానికి మీరు ఇంత దూరం రావాలా సార్? ఒక ఫోన్ చేసి ఉండొచ్చుగా. అది మాత్రమే కాదు, నేను మిమ్మల్ని ఒకసారి కలవాలనే వచ్చాను. మనం ఇప్పుడు కాదు ఇంతకుముందు ఎక్కడో కలిసినట్టుగా ఉంది. హర్ష కేసు విషయంలో ఒకసారి కలిసాం సార్. హర్ష, హర్షవర్ధన్ ఇప్పుడు ఎక్కడున్నాడు? కొత్తగా ఒక మ్యూజిక్ ప్రాజెక్ట్ వచ్చింది, ఈ సిటీ జీవితానికి దూరంగా వెళ్ళి ఉంటున్నాడు. హర్షను ఓసారి కలవాలనుంది, అతను ఫోన్ నెంబర్ ఇవ్వండి. తన ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు సార్, ఈసారి కలిసినప్పుడు తీసుకుంటాను సార్. ఏమిటి సార్ ఇది, విచిత్రంగా ఉంది. ఫ్రెండ్స్ అయి ఉండి నంబర్ లేదని చెప్తున్నారంటే. ఈస్ట్ రోడ్లో వెళ్ళి రైట్ తిరిగి 2 లెఫ్ట్ తిరిగితే 2 ఇల్లే సార్ వాడిది. థ్యాంక్ యూ. స్టేషన్కి వచ్చి బ్యాగ్ తీసుకువెళ్ళండి. అలాగే సార్. ఫ్రెండ్ నంబర్ లేదని చెప్పడంలో కొంచెం కూడా లాజిక్ లేదే, కానీ ఇంటికి వెళ్ళే దారి మాత్రం కరెక్ట్గా చెప్పేశాడు. ఇతని మాటలను బట్టి చూస్తుంటే అనుమానించాల్సిన అవసరం లేదు, కానీ పోలీస్ అన్న తర్వాత కొంచెమైనా అనుమానించకపోతే ఎలా? మనం అనుకున్నట్టే జరుగుతుందా? జరుగుతుంది. దృష్టి ఇక్కడుండాలి.
వెరీ గుడ్. నువ్వంతా నేర్చుకున్నావు, ఇక ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తే చాలు, రానవసరం లేదు. వచ్చేసావా రా? భయపడుకో, ఇలా వచ్చి కూర్చో. ఈరోజు క్లాస్ అయిపోయిందా? క్లాస్ ఎలా ఉంది? హర్ష సార్ బాగా నేర్పిస్తారా? పిల్లల్లో ఉన్న టాలెంట్ని మనం ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి. అప్పుడే వాళ్ళు పెద్దయిన తర్వాత ఏ కెరీర్ తమకు బాగుంటుందో వాళ్లే నిర్ణయించుకోగలుగుతారు. నేను కొంచెం హర్షాన్ని కలుద్దాం అనుకున్నాను, కానీ టైం లేదు. హర్ష మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. హర్షగారి నెంబరు తరచూ మారిపోతూ ఉంటుంది. ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు పాపకు నేర్పించడానికి ఇక్కడున్న ల్యాండ్లైన్కి చేసి చెప్తారు. మీకు తన మొబైల్ నెంబర్ తెలియదంటారా? ఏమిటి సార్ ఇలా వచ్చారు? ఇటువైపు వెళ్తూ మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. నేను తరచు మీ గురించి తలుచుకుంటూనే ఉంటాను. రాయ్ మీకు ఫోన్ చేస్తూ ఉంటారా? నా కొత్త నెంబర్ వాడి దగ్గర లేదుగా సార్. మాటిమాటికి మీరు ఫోన్ నెంబర్ మార్చేస్తుంటారా? కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? కాఫీ కంటే టీ నయం. మీరు ఎక్కువగా స్టీల్ పాత్రనే ఉపయోగిస్తారలా ఉందే. ఇల్లు చాలా బాగుంది, కానీ ఎందుకు మూడు బెడ్రూమ్లు? రెండు రూమ్లే నావి, ఒక రూమ్ ఓనర్ లాక్ చేశారు. అదేమిటి, ఒక ఇంటిని రెంట్కి ఇచ్చినప్పుడు అన్ని రూమ్లు ఇవ్వాలి కదా. సార్ మీరంతగా కష్టపడొద్దు, వెళ్ళి సర్చ్ వారెంట్ తీసుకురండి, ఓనర్ దగ్గర కీ తీసుకుని దాన్ని తెరిచి చూద్దాం. కానీ మీ మీద కేసులేమీ లేవు కదా. అయితే దాన్ని వదిలేయండి. అయ్యో, టైం ఐదు అయింది, టీ తర్వాత తాగుతాను. నిర్ణయాలు ఎన్నో ఉండొచ్చు, ఆ నిర్ణయాల్ని మనమే తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏర్పడే నిర్ణయాల్ని మీరే కొంచెం మార్చుకోవాలి. టేక్ కేర్.
హలో ఇదిగా వస్తున్నా. ఈ అడవిలో ఇంతకుముందు ఎవరైనా జంతువులను అటాక్ చేయడం జరిగిందా? లేదు సార్. ఏమంటున్నావు? అలాంటిది ఏం జరగలేదు సార్. సార్ వస్తున్నా. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇతను ఇటువైపు రౌండ్స్ వెళ్తుంటే ఒక చెయ్యి ఒక కాలు ఒక తోడ కనిపించాయట. సార్ ప్లీజ్ డైరెక్ట్గా చూస్తేనే మనకు విషయం తెలుస్తుంది సార్. మిగిలిన బాడీని వెతకడానికి ఒక టీం వెళ్ళింది సార్. ఇదేదో జంతువులు తినగా మిగిలింది సార్. నోనో ఈ తెగిపడిన చోటు చూడండి. దిస్ ఇస్ డన్ విత్ ఎ సర్జికల్ నైఫ్. ఏదైనా జంతువు తినుంటే దాని కంటిగుత్తులు ఉండాలి కదా. వాట్ అబౌట్ డిఎన్ఏ? రిజల్ట్ ఏమైనా దొరికే అవకాశం ఉందా? స్కిన్ డీకే అయి ఆల్రెడీ 4 రోజులైంది. అంతేకాదు దీనికి గోల్డ్ కానీ వేలిముద్రలు కానీ రోమాలు కానీ ఏమీ లేదు. అలాగే ఇంకో విషయం ఏమిటంటే ఇందులో అసలు బ్లడ్ కూడా లేదు. ఇది విషయం తెలిసిన వాడే చేసి ఉండాలి. దీని రిపోర్ట్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా టేబుల్కి రావాలి. ఈ పియానో మీదేనా? ఇది ఆయన అద్దెకి తీసుకొచ్చారు సార్. దీన్ని తీసుకెళ్లేమని ఇక్కడే వదిలేశారు సార్. ఆయన ఇల్లు ఎప్పుడు ఖాళీ చేసి వెళ్లారు? 1, 2, 3, 4 రోజులు అయింటుంది సార్. సార్ ఇక నేను బ్యాచిలర్స్కి అద్దెకి ఇవ్వను సార్. అద్దె ఇచ్చేస్తారు. అడ్వాన్స్కి కూడా ప్రాబ్లం ఏం లేదు సార్. నాకెవరైనా సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు దొరికితే చాలు సార్. నా ఉద్దేశం ఏంటంటే అది మీకు ఇక్కడికి వచ్చే ఆలోచన ఉందా? ఏం చెప్పరండి సార్, ఇక్కడికి వచ్చే ఐడియా ఉందా? కాసేపు మాట్లాడకుండా ఉంటారా? ఈ బెడ్రూమ్ ని ఎందుకు లాక్ చేసి ఉంచారు సార్? అది బెడ్రూమ్ కాదు సార్, బేస్మెంట్ కి వెళ్లే డోర్ సార్. నేను ఆయనకి ఇల్లు ఇచ్చినప్పుడు అది కూడా కలిపే ఇచ్చాను సార్. నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసొస్తాను. Thank you.
సార్, ఆ రోజు ఒక నెంబర్ ఇచ్చారు కదా, నేను దాని గురించి కనుక్కున్నారు. ఆ నెంబర్ నుంచి కాల్స్ ఏం వెళ్లేదు సార్, ఒకే ఒక మెసేజ్ వెళ్ళింది, సన్ రైజెస్ 2:00. ఆ మెసేజ్ రిసీవ్ చేసుకున్నది, మెసేజ్ పంపించింది, రెండు అడ్రస్లు ఫేక్ ఐడి సార్. సార్, మన దగ్గర ఉన్న పాత రికార్డ్స్ని బట్టి చూస్తే రాఘవ్ ఆటోలోని సిగరెట్ని డిఎన్ఏ చేసి చూసినప్పుడు అతనిదేనని తెలిసింది. కానీ ఇప్పుడు దొరికిన డెడ్ బాడీతో చెక్ చేసి చూస్తే ఎటువంటి పోలిక లేదు. ఇది రాఘవ్ శవం కాదు సార్. బాడీ రాఘవదే. ఇది చేసింది హర్ష. మార్నింగ్ సార్, అన్నీ రెడీగా ఉన్నాయి. హ్యావ్ ఎ నైస్ జర్నీ. మిగతా బాడీని అంతా వదిలేసి కాళ్ళు చేతులు ఎందుకు పడేసి వెళ్ళాడు? టు ప్రూవ్ హిస్ పాయింట్. ఏం పాయింట్? వాళ్ళేమీ చేయలేక చేతులు నలుపుకుంటూ మనం నుంచోవాలని వాటిని పడేశాడు. సార్, నాకు ఒక అవకాశం ఇవ్వండి, వాడి చేత మొత్తం చెప్పిస్తాను. మన దగ్గర ఆధారం ఏముంది? బాడీ రాఘవదని చెప్పడానికి మన దగ్గర ఆధారం లేదు. చంపింది హర్షనని ఎలా చెప్పగలం? మనం వాడిని ఏమీ చేయలేం. ఇట్స్ ఏ వెల్ ప్లాన్డ్ మర్డర్. నువ్వేంటిక్కడ? నేను హాస్టల్ నుంచి వచ్చేసాను, ఇంటికి కూడా వెళ్ళలేను. దీనికి పరిష్కారం దొరికేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఓ అలాగా. అయ్యో, ఇక్కడుండడం కుదరదు. ఇది బ్యాచిలర్స్ మాత్రమే ఉంటున్న ఇల్లు. నన్నేం చేయమంటావు రాయ్? ఇంట్లో వాళ్ళంతా నన్ను పెళ్లి చేసుకోమని గొడవ చేస్తున్నారు. ఎవరో ఏమిటో తెలియని మనిషితో తాళి కట్టిస్తారు. తర్వాత చేసుకుంటాను, తర్వాత చేసుకుంటానని చెప్తూ వస్తున్నాను. ఎంతకాలం ఇలా? నా వల్ల కాదు. డోంట్ వరీ, నేనున్నాను కదా, ఏదో ఒక ఏర్పాటు చేస్తాను. నిమ్మి, నువ్వు అనుకుంటున్నట్టేం లేదు. బాగుంది, కానీ ఒక మాస్ ఎఫెక్ట్ లేదు. ఇప్పుడున్న కుర్రాళ్ళకి ఇవన్నీ సరిపోవు. ఏదైనా ఎక్స్ట్రా బిట్ వేస్తేనే మంచి ఎఫెక్ట్ ఉంటుంది. మీరు చెప్తే చాలు, ఆ విధంగానే చేసి చూపిస్తాను. నేను ఒక సాధారణమైన వాణ్ణి.
ఎలా ఉంది సార్? ఇది ఆల్రెడీ హిందీ సినిమాలో వచ్చింది సార్. అయితే ఎన్నో ఏళ్ళైందిగా, ఎక్కడి వాళ్ళకి ఇదంతా జ్ఞాపకం ఉంటుందంటావా? నువ్వు మిక్స్ చేసివు, నేను చూసుకుంటాను. నేను మొదటి సినిమా చేస్తున్నప్పుడు ఇలా కాపీ కొట్టడం ఇష్టం లేదు సార్. ఏంటే అలా అంటావు? ఈనాటి జనం పల్స్ నీకంటే నాకు చాలా బాగా తెలుసు. జనం పల్స్ తెలియడానికి ఇంట్లో కూర్చొని డివిడి చూస్తే సరిపోదు, వాళ్ళతో కలిసి సినిమా చూడాలి. ఇంతవరకు ఏమీ సాధించా నువ్వు? నాకు నాకు నేర్పిస్తావా? తీసుకుని పోరా, తీసుకొచ్చాడు పెద్ద. ధైర్యం ఉంటే ఇంకోసారి విసిరేరా? నా ఆఫీసులో నుంచుని నాకు ధైర్యం ఉంది అంటావా? గెట్ అవుట్! ఇవన్నీ నెమ్మదిగా ఏరుకొని వెళ్ళాలి, కావాలంటే నువ్వే బయటికి పోరా. థ్యాంక్ యూ. నిమి, నువ్వేంటి ఇక్కడ? ముందు కూర్చో, చెప్తాను ఒక ముఖ్యమైన విషయం. ఏంటి, ఏదైనా గొడవ? గొడవేం లేదు, వాడి గురించి నీకు తెలిసిందే కదా. ఓకే, బాయ్. నా ప్రశ్నకు ఒక్కదానికి కూడా నువ్వు సమాధానం చెప్పలేదు కదా. విషయమేంటో చెప్పరా? నీకేమీ తెలియదు కదా, నీకు కావలసిన వాళ్ళు షిఫ్ట్ అయి వచ్చేశారు, అటు చూడు. షిఫ్ట్ అయ్యా? దీని గురించి నీకేం తెలీదు కదా. ఫోన్లో లైన్ దొరకలేదు. హర్ష, నువ్వు మా వాళ్ళతో కొంచెం మాట్లాడు, నేనిప్పుడు ఇంటికి వెళితే పెద్ద ప్రాబ్లం అవుతుంది. నా విషయానికి చెప్పాను కదా, ఐ నీడ్ సమ్ మోర్ టైం. టేక్ యూ ఓన్ టైం, కానీ మా నాన్నతో కొంచెం మాట్లాడు. నేను వచ్చి చెప్పినా ఆయన ఒప్పుకోరేమో. మనం ఒప్పిద్దాం. ఎరా, ఆయన వస్తారా సార్? ఆర్డర్ ప్లీజ్. రాకుండా ఉండరు. ఇలా చూడండి బ్రో, మేము ఇంకా కొంతమంది కోసం వెయిట్ చేస్తున్నాం, వాళ్ళు వచ్చిన తర్వాత మీకు ఆర్డర్ ఇస్తాం, సరేనా? ఓకే సార్. రే, పర్సు నీ దగ్గర ఉంచు, క్యాష్ నువ్వు ఇచ్చినట్టే ఉంటుంది. ఏంట్రా, నేను ఇవ్వడం ఎందుకు? రే, నీకు ఉద్యోగం లేదు, చేతిలో డబ్బైనా ఉందనుకోనివ్వు. మర్యాదగా ఎంబీబీఎస్ పూర్తి చేసుంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కదా. పేరుకు ముందు ఒక డాక్టర్ అనే పట్టం ఉండేది. అంటే నా లక్ష్యాన్ని వదులుకోమంటావా? ఎరా, నీ పేరుకు ముందు డాక్టర్ ఉంటే పియానోలోంచి మ్యూజిక్ రాదంటావా? రాదు. రే, వాళ్ళు వచ్చేసారు. నాన్న, తను హర్ష, తను రాయ్. హలో అంకుల్. హలో సార్. హాఫ్ అన్ అవర్ తర్వాత. మీరేం చెప్పనే లేదు. రెండు నిమిషాలు. నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి. ఇదేమీ సాధారణమైన విషయం కాదుగా, ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. అయినా మీరు టైం కావాలని అడిగారుగా, ఆలోచించి కబురు చేస్తాను. రా. మనం అయిపోయినట్టే. నూరు ముయ్యరా. ఏం చేస్తున్నావురా? పారిపోవడానికి ప్లాన్ వేస్తున్నా. ఈ దారి కూడా క్లోజ్.
బేరర్ వీళ్ళందరికీ జ్యూస్ ఇవ్వు. ఏ జ్యూస్ కావాలి సార్? యాపిల్, పైనాపిల్, ఆరెంజ్, గ్రేప్, మోసాంబి, వాటర్ మిలన్, బనానా, పిస్తాషియో. పిస్తాచాలు, పిస్తాచాలు. ఎరా పిస్తాచాలుగా. పిస్తాచాలు. హర్ష, ఏంటిది? ఇద్దరు ఫ్రెండ్స్ గానే ఉంటే బాగుంటుందిగా, ఎందుకు అనవసరమైన పనులన్నీ చేస్తున్నారు? అసలు నువ్వెవరు? నేను మాయాకి బాబాయిని, సోమశేఖర్ని. నేను అన్ని విషయాలు ఆయనకి చెప్పేశాను, ఆయనతోనే మాట్లాడాలని చెప్పాను. అంతేగాని బాబాయ్లతో, మామయ్యలతో మాట్లాడడానికి రాలేదు. సార్, నిజంగా మీ పద్ధతి చాలా చీప్గా ఉంది. నేను మీకు మాక్సిమం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాను, కానీ ఆ రెస్పెక్ట్ మీరు నాకు ఇవ్వలేదు. హర్ష, నేను నిన్ను కాస్త టెస్ట్ చేసి చూశాను. ఇప్పుడు కాలం చెడిపోయింది, చాలామంది ఆకర్షణతో పెళ్లి చేసుకుని తర్వాత వదిలేస్తున్నారు. నా కూతురు భర్తగా వచ్చేవాడు నా బిడ్డను ఎలా చూసుకుంటాడో తెలుసుకోవడానికి ఒక చిన్న టెస్ట్ పెట్టానంతే. నేనిది ఎక్కడో విన్నానే. ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది, నువ్వు ఎంత టైం అయినా తీసుకో. ఇప్పుడు నేను మాయని ఇంటికి తీసుకువెళ్తాను. ఐ హోప్ యూ డోంట్ మైండ్. అదేంటి, ఇప్పుడేగా నేను అంత వివరంగా చెప్పాను. వీళ్ళల్లా ఉన్నాడే. కానీ షూటింగ్ మొదలైంది, ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ని ఫిక్స్ చేసాం. మనం నెక్స్ట్ పిక్చర్లో చూద్దాం. ఏదైనా మ్యూజిక్ ట్రాక్ ఉంటే దాన్ని తీసుకురా, నా మెయిల్ ఐడి పంపాం. ఓకే, కలుద్దాం. ఓకే సార్. ఓకే. పాటలు బాగున్నాయి. నా కొత్త సినిమా వర్క్ జరుగుతోంది, అంచేత ఇందులో కుదరదు. కానీ నెక్స్ట్ ఫీచర్ తప్పకుండా పిలుస్తాను, ఏదో ఒకటి చేద్దాం. ఓకే, కీప్ ఇన్ టచ్. బాయ్. థ్యాంక్ యూ సార్. ఓకే. శర్మ గారు వస్తామని చెప్పారు. ఆయన ప్లాన్స్ అన్ని నిమిషానికి ఒకలా ఉంటాయి, ఏం చెప్పలేమయ్యా. ఒక్కసారి వింటే చాలు సార్, ఆయన ఇష్టపడతారు. నేను కొత్తగా ఒక సాంగ్ ని కంపోజ్ చేశాను. ప్రొడ్యూసర్ లేని సినిమాకి మ్యూజిక్ ఎందుకు? ప్రొడ్యూసర్ని తీసుకురా, ఆ తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు బయలుదేరవయ్యా. సార్ అది బయలుదేరు, కొంచెం ఉండు. ఏమిటి చెప్పు. వచ్చేస్తున్నాను వస్తున్నాను వస్తున్నాను. ప్లీజ్ సార్. సార్ ఏంట్రా నువ్వు ఫోన్ వదిలేసి వెళ్ళిపోయావు? మర్చిపోయానురా. ఇప్పుడేంటి, మిస్డ్ కాల్స్కి పెద్ద లిస్టే ఉందిరా, ఇదిగో. 22 మిస్డ్ కాల్సా? అన్నోన్ నెంబర్స్. హలో హర్ష, వీళ్ళు నన్ను ఇంట్లో బంధించారు. నువ్వు వెంటనేరా, ఇంటి అడ్రస్ నీకు ఎస్ఎంఎస్ చేస్తాను. రాత్రి ఎక్కడికి వెళ్తున్నావురా? చంపకుండా కొంచెం ఆగరా, మనందరూ కలిసి అక్కడికి వెళ్దాం. అందరూ ఎవర్రా? ఒకరున్నారు. నేను ఆ రోజే అనుకున్నాను ఇందులో ఏదో గోల్మాల్ ఉందని, కానీ అది మీకు అర్థం కాలేదు. అటువంటి వాళ్ళందరికీ ఒక స్టైల్ ఉంటుంది,
వాళ్ళు దేనికైనా తెగిస్తారు. మిగిలిన వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళు. అయినా అతను అన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటాడు. ఏయ్, నువ్వు పాత రావగోపాలరావు సినిమాలు చూడలేదా? నా బంగారు నిమి, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? వాడు అసలే టెన్షన్లో ఉంటే అనవసరంగా ఏదో ఒకటి గొనుగుతూ వస్తా. చెప్పిన దాంట్లో తప్పే ఉంది. నేను అప్పుడే చెప్పాను కదా, ఇద్దరం వెళ్ళి మాట్లాడి సెటిల్ చేసుకుంటా అన్నారు. ఈరోజు ఏమైంది? అసలు మీకేమీ అర్థం కాదు. ఓ ఆడపిల్ల మనసు ఇంకో ఆడపిల్లకే తెలుస్తుంది. ఒరే, నువ్వు అక్కడికి వెళ్ళాక నువ్వు మరో కొత్త సీన్ చేయకు. ఒకవేళ వాళ్లే ఏదైనా ప్లాన్ చేస్తుంటే నువ్వు ఓ పని చేయి. ఇప్పుడు మనందరం బయట వెయిట్ చేస్తూ ఉన్నామని తన్ని ఎవరికీ తెలియకుండా బయటికి రమ్మని చెప్పు. మాయా, నేను అక్కడికే వస్తున్నాను. నువ్వొకటి చెయ్యి, అక్కడ మేము కారుతో రెడీగా ఉంటాం. నువ్వెవరికి తెలియకుండా ఇంట్లోంచి వచ్చాయి. అలా రావడం నా వల్ల కాదు. అలా రావాలంటే వాళ్లతో చెప్పే నేను బయటికి వచ్చేస్తాను. దేవుడా, వెళ్ళక తప్పదా? హలో ఆంటీ, ఎలా ఉన్నారు? ఏంటంటీ ఆంటీ, నేను రాయిని. ఆంటీ ఆంటీ, అందరినీ కొంచెం పిలవండి ఆంటీ. రే, భయపడకరా, నేనున్నానుగా. ఆంటీ, అందరికీ టీ తీసుకురండి. అంకుల్, మీకు టీయేగా? కాదు బాబు, కాఫీ. ఒక కాఫీ. ఏంటి అంకుల్, మనం మాట్లాడి ఒక నిర్ణయం తీసుకున్నాం కదా, అలాంటప్పుడు మా ఆయన ఇంట్లోనే బంధించచ్చా? నిన్నెవరైనా బాధ పెట్టారా? అది నా కూతురు, దాన్ని తిడతాను, కొడతాను, చంపుతాను. అడగడానికి నువ్వెవరు? దాన్ని ప్రేమతో చూసుకుని పెంచి చదివించి ఇంతదాన్ని చేశాను. అయినా తను నాతో ఏముందో తెలుసా నీకు? కిరోసిన్ ఎక్కడా? ఏవండి, వద్దండి, నేను చెప్పేది కొంచెం వినండి. ఏవండి, వద్దండి, నేను జీవించబోయేది అతనితో, మీతో కాదు. ఏదో సినిమాలు చూసి ఏమిటండి ఈ వేషాలు, మరి చిన్నపిల్లల్లా. అయ్యయ్యో, చాలా గొప్ప విలనే. కూర్చోండి. ఇప్పుడు టైం 5:30 అయింది. నేనిప్పుడు తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తాను. ఇక్కడ మీరు పల్లెటూళ్ళలో ఉన్నారు. ఉదయాన్నే పోలీసులు వచ్చి తండ్రి కూతుళ్ళని తీసుకువెళ్తారు. మాయ నాతో వచ్చేస్తుంది, కానీ ఇక్కడ ఇంకో ఇద్దరు కూతుళ్ళున్నారు. వాళ్ల జీవితం గురించి నేను చెప్పనక్కలేదనుకుంటాను. Thank you.
వెళ్దాం. నీ కొంచెం కూడా దిగుల్లేదా? నాకు దిగులుగా ఎందుకు ఉంటుంది? నేను వస్తున్నది నీతోనే కదా. బ్యాగ్ లైవు, త్వరగా వెళ్ళిపోదాం. మీ నాన్న మనసు మళ్ళీ మారొచ్చు. హౌ రొమాంటిక్. నువ్వు కూడా మా ఇంటికి వచ్చి నన్ను తీసుకొచ్చేయరా? ఇప్పుడేమైంది? నువ్వు వెళ్ళి ఇంట్లో ఉండు, నేను వచ్చి తీసుకొస్తాను. అదేం వద్దులే, నిన్ను చూడగానే మా వాళ్ళు ఒప్పేసుకుంటారు. అప్పుడేం చేయగలం? ఇప్పుడు వస్తాను. అతన్ని తప్పు పట్టడానికి లేదు, అతని విషయంలో నేనే చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను. ఏ మనిషికైనా ఆత్మాభిమానం ఉంటుందిగా, అందుకే అతను అలా నడుచుకున్నాడు. వెళ్ళొస్తానమ్మా. సరే. పాలు తాగడానికి వెళ్ళాను, ఓ టీ తాగి వెళ్ళండి. మా మీద కోపమేం లేదుగా, మమ్మల్ని ద్వేషించకండి. నేను చేసిందంతా కరెక్ట్ అని చెప్పడం లేదు. నాకు తెలుసు నా బిడ్డ నువ్వు బాగా చూసుకుంటావని. ఆ రోజు నీ విషయంలో తప్పు చేశానని అర్థమైంది, అది నువ్వు మర్చిపోవాలి. ఇద్దరూ తరచూ మన ఇంటికి రండి. అలాగే. వస్తాను. సరే. అరే నీకు ఏడవడం కూడా తెలుసా? అయ్యో పోరా రాస్కల్. చూడు, ఇంత వేగంగా వెళ్ళి మేం చేసే పనేం లేదు. కాస్త నెమ్మదిగా వెళ్ళి పర్వాలేదు, అంత ఫాస్ట్ వద్దు. నాకు తెలిసి ఎలా వెళ్ళాలో, మీరు కొంచెం సైలెంట్గా ఉంటే మంచిది. ఇంత ఫాస్ట్గా వెళ్తేనే నెక్స్ట్ ట్రిప్ను అందుకోగలను. వెళ్ళకపోతే ఇంకా చాలా కార్లు ఉంటాయి, వాళ్ళు వెళ్తారులే. వాళ్ళకి ట్రిప్ పోవడానికి నేనే రాలేదు, నేను డబ్బు సంపాదించుకోవడానికి వచ్చాను. నాకు ట్రిప్పుకి రెంటు, నువ్వు ఊరికే వాకుండా నోరు ముసుకుని కూర్చో. హలో, కాస్త నెమ్మదిగా వెళ్ళండి. ఓ ఈసారి మీరా మాట్లాడకుండా ఉండండి, నేను చెప్తున్నాను కదా. ఏయ్ కార్ ఆపై, నువ్వు తీసుకెళ్ళి చాలు. నువ్వు చెప్పగానే ఆపడానికి నేనేమి ఇంటి సర్వెంట్ని కాదు. ఏం చేస్తున్నావు చూడు. నీ ప్రాణానికి విలువ లేకపోయినా మా ప్రాణాలకు విలువ ఉందిరా. నిన్ను అనవసరంగా గొడవ చేయకుండా కార్ స్టార్ట్ చేయరా. వాడికి ఏమైనా పిచ్చా? వాడిని నమ్మి మాకు కారులో పంపుతున్నారు. ఏం చేస్తున్నాడో తెలుసా? పైగా పొగరుగా మాట్లాడుతున్నాడు, అలాంటి వాడిని ఎందుకు పెట్టుకున్నారు? ఎంత ఎంత దారుణంగా డ్రైవ్ చేస్తాడో తెలుసా? కనీసం ఆడవాళ్ళు ఉన్నారని కూడా తెలియదు. ఏ రాఘవ, ఇలా రారా. ఏయ్ ఏంటా నువ్వు చేసింది? ఎంప్లాయీస్ దగ్గర నీ లోకల్ బుద్ధి చూపిస్తున్నావా? నేనేమంత తప్పుగా మేడంతో నడుచుకోలేదు సార్. నేను కొంచెం ఫాస్ట్గా డ్రైవ్ చేయడం వల్లనే మేడం ఇలా గొడవ చేస్తున్నారు. మేడమా, ఇందాక ఏదేదో తిట్టావు? నువ్వు బుద్ధి లేని దానా అనడం నేను వినలేదనుకున్నావా? సారీ మేడం, ఇక ఇలా జరగకుండా నేను చూసుకుంటాను మేడం. ఇతని మీద మీరు గనుక యాక్షన్ తీసుకోకపోతే మీ ఇద్దరి గురించి నేను హెచ్ఆర్కి కంప్లైంట్ ఇస్తాను. అలా చేయకండి మేడం, మీరు చెప్పినట్టే నేను చేస్తాను.
కరెక్ట్‌గా చెప్పావు. లేదంటే మనల్ని చంపేసేవా. వాడికి నోరు మరీ ఎక్కువే. వాడికి సరైన బుద్ధి చెప్పాల్సిందే. ఒకసారి చెప్తే అర్థం కాదా? మళ్ళీ అతనే వచ్చాడు. నేను ఆ కార్లో వెళ్ళను. కార్లోంచి దిగరా, కార్లోంచి దిగమన్నానుగా. కార్లోంచి దిగరా, నిన్నెవడరా బండి తీయమన్నాడు? నాకు చెప్పకుండా కార్ తీసేమంటే నీ రెండు కాళ్ళు విరగొట్టేస్తాను. జాగ్రత్త సుబ్బు. ఒరే సుబ్బు. సార్, ఇక నుంచి ఈ కార్ నువ్వు తీసుకెళ్ళాలి. అర్థమైందా? సరే ఇక వెళ్ళు. హలో. హలో హర్ష, ఎలా ఉన్నావయ్యా? బాగున్నావా? ఎవరు సార్? నేనే డైరెక్టర్ని, అరవింద్ రాజ్ అని. ఇప్పుడు మాట్లాడడానికి నీకు టైం ఉందా? చెప్పండి. ఆ రోజు నువ్వు నాకు వినిపించిన ఏదో ఒక పాట ఉంది కదా, దాన్ని నువ్వు చెన్నైకి వచ్చి రికార్డ్ చేసి ఇవ్వగలవా? కానీ మీరు చెప్పినట్టుగా చేయడం నాకిష్టం లేదు సార్. చూడండి, నేను చెప్పినట్టుగా ఏమీ చెయ్యక్కర్లేదు. మీ ఇష్ట ప్రకారం చేసిస్తే చాలు. ఆ రోజు మీరు ఇంకోలా మాట్లాడారే. అది 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 ఇది ధూమ్లో పాట కదా? దానిలో ఒకటి రెండు బిట్స్ మార్చి మిక్స్ చేసి మేము తీసుకొచ్చాం. యాక్చువల్లీ నేను దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చేశాను అంతే. అది ఇన్స్పిరేషన్ కాదండి, కాపీ కొట్టడం. ఇప్పుడు నేను పిక్చర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ కథకి బాబెవరు తాతెవరో కనిపెట్టి ఫేస్బుక్లో పెట్టి ఉతికేస్తాను. ఈ కథ నువ్వెక్కడ కొట్టేలేదుగా. లేదు, చెప్పో. ఆ రోజు వినిపించావే ఆ పాట నాకు ఇస్తే చాలు. అది గనుక నచ్చిందంటే మనం ప్రొసీడ్ అవుదాం. సార్, నేను ఎప్పుడు రావాలి? ఆ ప్రొడక్షన్ మేనేజర్ ప్రసాద్ను వెళ్ళి కలిసావంటే చాలు. ఫ్లైట్ టికెట్ ఇస్తాడు, వీలైనంత త్వరగా వచ్చేయి. ఓకే సార్. మాయా, 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 లే, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎంత ప్రాణపోయే విషయమైనా ఇప్పుడు వినడం నా వల్ల కాదు, బాగా నిద్ర వస్తుంది. పడుకో, పడుకో. ఇది ప్రాణం నిలిపే విషయం, బట్ ఇప్పుడొద్దు. నువ్వు నిద్రపో. రే రాయ్, నేను చెన్నై వెళ్తున్నాను రా, నా కొత్త పాట రికార్డింగ్. మామా రే, కంగ్రాట్స్ రా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను ఆన్ ద వేలో ఉన్నాను రా. అంటే నువ్వు నా సిస్టర్ పెళ్ళికి రావడం లేదా? రాలేను అనుకుంటాను రా,
అదే చెన్నైకి వెళ్తున్నాను. మాయకి కూడా లీవ్ లేదు. లేదంటే తనేనా వచ్చేది. ఏమీ పర్వాలేదు. నువ్వు సక్సెస్ అయితే చాలు. నువ్వు కొంచెం మాయని చూసుకోరా. ఇక్కడ మేము ఉన్నాం కదా. నువ్వేం భయపడకో. థాంక్స్ రా. రైట్. మేడం నేనుగా రాలేదు. సుబ్రాజుకి రూట్ డైవర్ట్ అయింది. అతనే మేడంని తీసుకెళ్లమన్నాడు. ఇదిగో మీరు కావాలంటే అతనితోనే డైరెక్ట్గా మాట్లాడండి మేడం. ఏ సుబ్బు, ఏ ఉండు, నేను మేడంకి ఇస్తాను. హలో. సారీ మేడం, రూట్ మారింది. ఈవేళ ఒకరోజు అడ్జస్ట్ చేసుకోండి. చూడు, ఇదేమి అంత సేఫ్టీ కాదు. మేడం, ఇది ఆఫీసు తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. ఇక్కడ ఒక కారు ఫ్రీగా లేదు, అందువల్లే రాఘవను పంపించాను. ప్లీజ్ మేడం. ఆ రోజు పొరపాటు చేశాను మేడం, సారీ. నేను ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు నామిట కంప్లీట్ చేస్తావా? అదిరింది గురు, నేను చెప్పాను కదా. ఏం చెప్పావు? నేను చెప్పాను కదా. ఎప్పుడు? ఇప్పుడు, ఇప్పుడే.
బ్రదర్, ఒరిజినల్ వాగ్ విల్ ఆల్వేస్ లాస్ట్. ప్రారంభమే అద్భుతంగా ఉంది. నిజమైన సంగీతం ఎప్పుడు గెలుస్తుందో ఏంటో. అవును సార్. థ్యాంక్ యూ సార్. మణి, ఒక ప్రోటీన్ షేక్. బాయ్. ప్రోటీన్ షేక్ మనకెందుకు? ఎస్ మేడం, నేను చెప్పానుగా ఇప్పుడు చెన్నైలో ఉన్నానని. ఊరికి రాగానే బిల్ కడతాను, సరేనా? ఏంట్రా? రే, నేను మాయకి ఫోన్ చేస్తే వెళ్ళట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. రే, నేను కూడా నిన్నంతా ట్రై చేశానురా, తను ఫోన్ తీయలేదు. వర్క్ టెన్షన్లో తీయలేదేమో. ఒకసారి వెళ్ళి చూడరా. నువ్వు వెరీ అవ్వకు, నేను వెళ్ళి చూస్తాను. నేను ఈరోజు ఈవినింగ్ ట్రైన్ ఎక్కిస్తానని చెప్పు. నువ్వెవరు? నేను డాక్టర్ రాయిని. ఏంటి సార్? మీరు ఇక్కడే ఉంటున్నారా? లేదు సార్, ఇది నా ఫ్రెండ్ ఇల్లు, నేను తన వైఫ్ను కలవడానికి వచ్చాను. తన వైఫ్ పేరు మాయే కదూ? అవును సార్. విషయం ఏంటి సార్? మీరు కొంచెం స్టేషన్కి రావాలి సార్. ఏంట్రా? రే, నువ్వు వెంటనే బయలుదేరి రారా. నేను చెప్పానుగా ఈరోజు సాయంత్రం ట్రైన్ ఎక్కుతానని. ఏంటి విషయం? చెప్తే విను. చాలా ముఖ్యమైన విషయం. నువ్వు ఫ్లైట్ పట్టుకుని వచ్చే, నేను టికెట్ బుక్ చేసి పిఎన్ఆర్ నెంబర్ పంపిస్తాను. నువ్వు కొంచెం త్వరగా రారా. ఏంటో చెప్పరా? నువ్వు త్వరగా రారా, నువ్వు రాగానే చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ రాయ్ ఏ ఫ్లోర్లో ఉన్నారు? ఏమైందమ్మలో? మాయా ఏది చెప్పు. ఏంట్రా మాయకేమైంది? నువ్వు రారా. ఈయన ఇన్స్పెక్టర్ అలెగ్జాండర్, ఇలా కూర్చో. హర్ష, నేను చెప్పేది విని మీరు ధైర్యంగా ఉండాలి.
సార్ ఒక ప్రాబ్లం. ఏంటయ్యా? బాడీకి తల లేదు. తల లేదా? ఈ సంగతి ఫోన్లోనే చెప్పొచ్చు కదా. ఓ మనిషిని భయపడడం కోసమే తలలేని ముండాన్ని చూపించడానికి పిలిచావా? అంటే మేమంతా మనుషులం కదా. మాటకు మాట చెప్పడం కాదు, ఆ విట్నెస్ ఎవరో ముందు చెప్పు. ఇదిగో వీడే బాడీని ముందు చూసింది. ఏయ్, నాతో చెప్పిందంతా సార్కి చెప్పు. చెప్పరా? అరవకు, అసలే వాడు భయంతో వణికిపోతున్నాడు. నువ్వింకా బెదిరిస్తే కళ్ళు తిరిగి పడిపోతాడు. సార్, ఇది బాడీతో దొరికింది. రాలేకపోతే ఎప్పుడు మాకు చెప్తుంది? ఆ రోజు ఏం జరిగిందో మాకు తెలీదు. నేనైతే సూపర్వైజర్కి చెప్పుంటుందనుకున్నాను. ఆ రోజు లీవ్ అని నాకు చెప్పలేదు సార్, అందుకే క్యాబ్ పంపించాను. అవును, ఇక్కడ రూట్ చార్ట్ షీట్ ఉంటుందిగా, ఇవ్వండి. ఉంది సార్. ఇదే సార్. ఆ రోజు ఆ రూట్లో వెళ్ళిన డ్రైవర్ ఎవరు? నేను వెళ్ళి చాలాసేపు వెయిట్ చేశాను, మేడం రాలేదు. నేను బయలుదేరి వచ్చేసానండి. మీరు ఫోన్ చేయలేదా? చేశాను, మేడం ఫోన్ తీయలేదు. ఓ 5 నిమిషాలు వెయిట్ చేసి నేను వచ్చేసాను. కానీ మాయతో వర్క్ చేస్తున్న వాళ్ళు మాత్రం సుబ్బరాజు ఆ రోజు ఆ రూట్లో వెళ్ళనే లేదని చెప్పారే. చెప్పు సుబ్బరాజు, ఆ రోజు నిజంగా ఏమైందో చెప్పు. నాకు నాకేమీ తెలియదు సార్. రామచంద్ర. సుబ్బరాజు, కొంచెం వెళ్ళారండి. కొట్టకండి సార్, నేనంతా చెప్పేస్తాను. ఆ రోజు నేను మా అయ్య మేడమ్ని పికప్ చేసుకోలేదు సార్. కారణం? అది చెప్పరా? మా అయ్యను పికప్ చేసుకోవడానికి రాఘవ్ వెళ్తానని చెప్పాడు సార్, అందుకే నేను వెళ్ళలేదు. అలా ఎందుకు చేశావు? వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ, ఆ రోజు మాట్లాడి సరి చేసుకుంటానని రాఘవ్ నాతో చెప్పడం వల్ల నేను వెళ్ళలేదు సార్. ఈ సంఘటన జరిగిన తర్వాత రాఘవ్ ఎక్కడికి వెళ్ళాడు? తర్వాత ఇక్కడికి వచ్చాడా? అతనికి ఈరోజు డ్యూటీ ఉందా? సార్ అడుగు, వాడే రాఘవ. తను కాదురా, ఇది తను కాదు.
హర్ష హర్ష నేను చెప్పేది వినరా హర్ష కలుపుతారా చెప్పేది వినరా హర్ష ఏయ్ ప్లీజ్ రా కలుపుతారా హర్ష హర్ష ఏయ్ ప్లీజ్ రా హర్ష మనం ఇలా ఏడిస్తే వాడు ఇంకా కురింగిపోతాడు. మైకివ్ టేక్ చేద్దాం. 1, 2, 3. హత్య చేయబడిన మాయా కేసులో ఈరోజు తీర్పు వచ్చింది. దొరికిన ఆధారాలను బట్టి, సాక్ష్యాలను బట్టి హంతకుడు రాఘవకి న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించింది. ఇందుకేనా సార్ ఇంత కష్టపడింది? యదవకి విధించాల్సింది యావజ్జీవ శిక్ష కాదు సార్, ఉరి శిక్ష సార్. రాయ్, విషయం తెలియకుండా ఆవేశపడకండి. చూశారుగా, నా కెరీర్లోనే ఈరోజు చాలా బాగా వాదించాను. న్యాయస్థానంలో ఓ హంతకుడికి మరణశిక్ష విధించాలంటే వాడు భయంకరమైన హంతకుడిగా ఉండాలి. ఈ న్యాయస్థానం దృష్టిలో మన కేసు అంత స్ట్రాంగ్ అయింది కాదు. అది సరిపోదని మీరనుకుంటే మీరే జడ్జిగా కూర్చోండి, అతనికి ఉరిశిక్ష విధించండి. ఈరోజు మీరు ఉరిశిక్ష విధించాలని కోరుకున్నా అది జరగదు. కారణమేంటో మీకు తెలుసు. స్వతంత్ర భారతదేశంలో ఉరిశిక్షలు ఉండకూడదని ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. హంతకులకు మరణశిక్షలు విధిస్తే కొంతవరకైనా నేరాలు తగ్గుండేవి. ఒక ప్రాణం తీసినవాడు కొంతకాలానికి శిక్ష ముగించుకుని వచ్చేస్తున్నాడు. కోల్పోయిన వారికే బాధ మిగులుతుంది, కాని మనం ఏం చేయగలం? సార్, ఈ తీర్పు ఇలా రావడానికి కారణం ఏంటి? సార్, దీని వెనకాల ఉన్న పొలిటికల్ హ్యాండ్ ఉంది సార్, దీనికి సంబంధించిన కారణం ఏంటి? ప్రశ్నించడం తేలిక, సమాధానం చెప్పడం కష్టమని వీళ్ళకి అర్థం కావడం లేదు. ఏమయ్యా, ఆ కుర్రాడి మీద ఏమైనా కేసు ఫైల్ చేశావా? అయినా ఏం కారణం ఉందని సార్? అతని మీద కేసు ఫైల్ చేయగలను. కట్టుకున్న భార్యని ఎంతో భయంకరంగా చంపి పాతిపెట్టిన వాణ్ణి రెండు దెబ్బలు కొట్టాడనా? మనం ప్రాణంగా భావించే వాళ్ళని ఎవరైనా ఈ విధంగా చేస్తే మనం వాళ్ళని వదిలేస్తామా సార్? ఎంత పెద్ద నేరం చేసినా ఇక్కడ విధించబడేది జీవిత ఖైదు. కొద్ది రోజులు లోపలుండి బెయిల్ తీసుకుని ధైర్యంగా బయటకు వచ్చి అంతకుముందు చేసిన తప్పులే చేస్తాడు.
ఇక్కడ ఉండవలసింది అరబ్ దేశాల చట్టాలు. చంపిన వాడిని చంపాలి. న్యాయమూర్తి ఎదురుగానే అది జనం అందరి మధ్యన. అప్పుడే కొంచెమైనా మార్తారు. ఇండియన్ పెనల్ కోడ్లో అన్ని లూప్ హోల్సే కదా సార్. నేరం చేసిన వాడు తప్పించుకోవడానికి ఎన్నో దారులున్నాయి. సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవాళ్ళు ధైర్యంగా బయటికి వెళ్ళగలుగుతున్నారా? పవిత్రమైన భూమి గొప్పగా చెప్తారు. తప్పు చేసిన వాడికి కఠినమైన శిక్ష విధించి తీరాలి. అలెక్స్ యు రిలాక్స్. ఆ కుర్రాడి మీద ఏదైనా కేసు ఫైల్ చేసి ఉంటే వద్దు వదిలేయమని చెప్పడానికి వచ్చాను. ఆ అబ్బాయిని వదిలేయ్ సార్. ఏ విధంగా నిన్ను ఓదార్చాలో నాకు తెలియటం లేదు. మన చేతిలో ఏం లేదు బాబు. వాడికి విధించిన శిక్ష జీవిత ఖైదు. అది మనకు తృప్తిగా లేకపోయినా వదిలేయాల్సిందే. మాయ ఆత్మకి శాంతి కలగాలని అందరం ప్రార్థన చేయగలం. హర్ష మీద ఎలాంటి కేసులు లేవు. మీరు తీసుకువెళ్ళచ్చు. హర్ష ఎన్నో సమస్యలకు ముగింపు ఉంటుంది, కొన్నిటికి పరిష్కారం ఉంటుంది. కానీ ఇది చెప్పే పరిష్కారాన్ని నువ్వే మార్చుకోవాలి. టేక్ కేర్. సమస్యకు పరిష్కారం బ్రీత్ ఈజీ. నమస్కారం. కరుణ కవాటాల ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. మన దేశంలో జరుగుతున్న నేరాలను లెక్క చూశామంటే మనకి తల తిరిగిపోతుంది. ఇందులో ఎంత మందికి శిక్ష పడిందో, ఎంత మంది తప్పించుకున్నారో మనం కరెక్ట్ గా చెప్పలేము. తప్పించుకున్న వాళ్ళు మళ్లీ నేరాలను చేయడం ఇది వరకు లాగే కొనసాగిస్తున్నారు. నేరస్తులు జైలుకెళ్లి ఎంత కష్టపడుతున్నారు, శిక్ష అనుభవిస్తున్న నేరస్తుల కుటుంబాల వారు ఇప్పుడు ఎలా కష్టపడుతున్నారనేది ఈ కార్యక్రమం ద్వారా మీతో పంచుకుంటున్నాం. అందులో ఒక భాగమే ఈ రోజు మనం చూసేది. ఆ విధంగా ఒక నేరం చేసిన వ్యక్తి ఇంట్లో ఎంత కష్టపడుతున్నారో మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ రోజు ఎపిసోడ్ లో మానవత్వాన్ని మర్చిపోయిన ఒక మృగం చేసిన మాయ హత్య కేసులో నేరస్తుడు రాఘవ వాళ్ల ఇంటికే మనం ఈరోజు ఇక్కడ వెళ్లబోతున్నాం. రాఘవ జైలుకి వెళ్లడం వల్ల అతని కుటుంబం జీవనోపాధికే ఎంతో కష్టపడుతోంది. రాఘవ భార్య వికలాంగురాలు, 4 ఇళ్లలో పనిచేసి ఆమె ఇంటిని గడుపుకొస్తోంది. ఇక రాఘవ వాళ్ళ అమ్మ ఒక పేషెంటు. భోజనం ఖర్చులే కాకుండా అత్తగారికి కావాల్సిన వైద్య ఖర్చులను కూడా రాఘవ భార్య ఎంతో కష్టపడి సంపాదిస్తుంది. వీరి కష్టాలను ఎవరు చూస్తారు? ఈ పరిస్థితి గురించి కొంచెం ఆలోచించుంటే నా భర్త హంతకుడని అందరూ అంటున్నారు. కానీ ఆ రోజు ఏం జరిగిందో నిజంగా మాకెవరికీ తెలియదండి. ఆయన ఒక ప్రాణం తీసేంత దుర్మార్గుడు మాత్రం కాదు. మాకు సహాయం చేసే వాళ్ళెవరూ లేకపోవడం వల్లే ఈ అవిటి కాలితో ఇంటింటికి వెళ్లి పని చేసి పొట్ట పోసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నేను ఇది నమ్మలేకపోతున్నాను. మీరు చెప్తున్నటువంటి రాఘవ పేద కుటుంబానికి చెందినవాడే. ఇల్లు అతను 10 మందితో స్నేహంగా ఉంటాడు, ఎంతో మర్యాదగా ఉంటాడు. ఏ ఖైదీతోనూ ఎలాంటి గొడవ పెట్టుకోడు. ఇంత నిదానంగా ఉండేవాడు ఆ హత్యని ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు.
ఏంటి వెతుకుతున్నా? టీవీ రిమోట్ అక్కడ. ఇదిగో. 4 సంవత్సరాలు శిక్ష అనుభవించిన రాఘవ తన సత్ప్రవర్తన కారణంగా ఇప్పుడు విడుదలవుతున్నాడు. కన్నీటి కడలిలో మునిగిన అతని కుటుంబం అతని రాక కోసం సంతోషంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. తన తప్పులని దిద్దుకొని ఇకపైన కొత్త జీవితం ప్రారంభిస్తానని రాఘవ చెప్పాడు. అతనిలో మార్పుకి సంతోషించి ఆ ఊరి ప్రెసిడెంట్ అతనికి ఆటో కొనిచ్చారు. దీని గురించి ఆయన ఏమన్నారంటే, రాఘవ చిచ్చేసి జైలుకి వెళ్ళినప్పుడు ఆయన కుటుంబం చాలా కష్టపడింది. ఇప్పుడు తన తప్పు తెలుసుకుని బుద్ధి తెచ్చుకున్నాడు కనుక నేను ఈ ఆటోని కొనిచ్చాను. ఏదో నాకు చేతనైన సహాయం నేను చేశాను. జైలు జీవితం నన్ను మంచివాడిగా మార్చింది. నాలో వచ్చిన మార్పు చూసి సంతోషించి ప్రెసిడెంట్ గారు నాకు ఒక ఆటో కొనిచ్చారు. ఇకపైన ప్రతి క్షణం నా కుటుంబం కోసం నేను జీవిస్తాను. చంపాలి, చంపాలి ఆ రాస్కల్ని. చంపాలి, మనం మాత్రం దొరకకూడదు. నువ్వు అక్కడేం చేయకు. సరే. నువ్వు ఢిల్లీకి వెళ్ళట్లేదా? లేదు. నో, యూ హ్యావ్ టు గో. ఏంటి విషయం? దానికి ఓ ప్లాన్ ఉందిరా. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి వెళ్ళు. నేను బ్యాగ్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. త్వరగా. ఈ పక్కన ఇంకో రూట్ ఉంది మేడం, కొంచెం దూరం అనిపిస్తుంది కానీ త్వరగా వెళ్ళిపోవచ్చు. సరే.
బయట ఉన్న అడవిలో ఒక మనిషి కాళ్ళు చేతులు పోలీసులకు దొరికాయి. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సహాయంతో పోలీస్ శాఖ వారు ఈ అవయవాలు చాలా రోజుల క్రితం చనిపోయిన శవానివని గుర్తించారు. ఇన్స్పెక్టర్ అలెగ్జాండర్ స్పెషల్ టీం వారి విచారణలో ఈ మధ్య కనిపించకుండా పోయిన వారి గురించి అంతకుల గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. దొరికిన అవయవాలను పరిశోధన చేయడం వల్ల ఇది ఒక పురుషుని శవం అనే విషయం గుర్తించారు. అయితే ఇంతవరకు జరిగిన విచారణలో ఈ అవయవాలు ఎవరివి అనేది తెలియలేదు. మిగిలిన శరీరాన్ని కనిపెట్టడానికి పోలీస్ శాఖ వారు తీవ్రంగా గాలిస్తున్నారు. సార్, ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? చనిపోయింది యేసు కాదుగా, యూదాసేగా. చావనివ్వరా, ఇంకా చాలా మంది చావాల్సి ఉంది. Thank you.